మీ మీద చర్యలుంటాయని చెప్పి ఒకే మాట షరీఫ్ అన్నాడు, నేను నీతి నిజాయితీగా ఉంటా, అల్లాను నమ్మా, నన్ను ఎవరు ఏమి చేయలేరు, మీరేమన్నా చేయమని. ఆయన మెజారిటీ ఎటుంటే వారికి సహకరిస్తూ సెలెక్ట్ కమిటీ ఆమోదిస్తే 22 మంది మంత్రులు వచ్చి తమలో ఆ రోజు కరెంట్ ఆఫ్ చేస్తారు, ప్రసారం ఆఫ్ చేస్తారు, మన వాళ్ళు కొట్టబోతారు, కడాలను నేను నేరుగా పోయి గ్యాలరీలో కూర్చోదని నన్ను కూడా అసభ్యంగా మాట్లాడతారు చెప్పా, నువ్వేమన్నా పర్వాలా, దేశానికి తెలియాలి, ఇక్కడే ఉంటా మీ అంతు చూస్తారు తప్ప వదిలిపెట్టి పోనని చెప్పా. ఎమ్మెల్సీలు ప్రలోభాలు పెట్టారు, ఒకరి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు డబ్బా సొమ్ము అవినీతి డబ్బులు. నీతి నిజాయితీకి నిలబడ్డారు, ఎవరు కూడా ఒక్కరు కూడా పెద్దగా లేదు. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక 10 మంది ఎమ్మెల్సీలు పోయి ఉంటే అమరావతి లేదు. ఈరోజు నిలబడ్డారు, వీరోచితంగా పోరాడారు, నిస్వార్థంగా ముందుకు వచ్చారు, నీతి నిజాయితీకి మారు పేరుగా ఎమ్మెల్సీ నిలబడ్డారంటే శభాషాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళకు పేదరికం ఉంది, కష్టాలున్నాయి, నీతుంది, నిజాయితీ ఉంది, నీకు డబ్బులున్నాయి, కట్టలు కట్టలుగా అవినీతి డబ్బులు మూలుగుతున్నాయి, కానీ నీకు నీతి లేదు, నిజాయితీ లేదు, నీకు ఏమాత్రం కూడా సమాజం పైన ప్రేమ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైతే గట్టిగా నిలబడుతున్నారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు. మొన్న ఒక బాపట్ల ఎంపీ, ఈయన చూశా ఎంత పెద్ద మనిషిగా ఉన్నాడో, మలయాద్రి గారు పెద్ద మనిషి, అజాత శత్రువు, మొన్నందిగా మాకపోతే సార్ సార్ అమరావతి గురించి మాట్లాడండి సార్, నువ్వు గులాబీ పూయిస్తే 14 మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 14 రోజులు జైల్లో ఉన్నారు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు, ఇది న్యాయమా, ఇది ఇది కరెక్టా, ఇది ఇలాంటి వ్యక్తులు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. మొత్తం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా, నా పైన కూడా కేసు పెట్టడానికి సిద్ధపడతారు వీళ్ళు, అంత ధైర్యం ఉంది వీళ్లకు. ఆంబోతులకు భయం ఉండదు, దున్నపోతులకు చలనం ఉండదు, కానీ ఒకటే మార్గం, దున్నపోతులు నిలబెట్టి దున్నపోతుని పొగురు దించే శక్తి ఒక ప్రజలకే ఉంది, మీకే ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిన్న ఎమ్మెల్యేలు కూడా డబ్బుల కోసం పర్వాలేదులే, మా కుటుంబం సెటిల్ అయిపోతుంది, నాకెందుకు వచ్చిందనుకుంటే ఏమైందని అడుగుతున్నా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆగస్టు లో ఎమ్మెల్యేలు నీతి నిజాయితీగా నిలబడి మళ్లీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడింది ఆనాటి ఎమ్మెల్యేలు, ఆ తర్వాత అమరావతి కోసం పోరాడింది ఈ రోజు ఎమ్మెల్సీలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజంలో కూడా నేను ఒకటే చెప్తున్నాను, పంచాయతీరాజ్ కొత్త చట్టం తీసుకొచ్చారు, దానికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ గ్రనైట్ ఇండస్ట్రీకి 1900 కోట్ల రూపాయలు ఫైన్ వేసి వీళ్ళందరినీ సరెండర్ చేసుకోవాలని, వీళ్ళందరినీ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ఎవరైనా ప్రజాహితం కోసం పోరాడితే, నీతి నిజాయితీగా ఉంటే అలాంటి వాడపైన ఆర్థికంగా దెబ్బతీయడం, వాడు ఏ వ్యాపారం చేసుకుంటున్నా వ్యాపారాన్ని దెబ్బతీయడం, రెండో పక్కన కేసులు పెట్టి మానసికంగా కుంగదీయడం, మూడోది శారీరకంగా ఇబ్బందులు పెట్టడం. తెలుగుదేశం వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇచ్చారు, కాంగ్రెస్ దొంగలకు మాత్రం సెక్యూరిటీ ఇచ్చారు, ఎందుకంటే దోపిడీ చేయాలి కాబట్టి. సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళ రక్షణ కోసం ఇవ్వాలి. అలాంటిది ఇష్టానుసారంగా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నా సెక్యూరిటీ వృద్ధి చేస్తారంట తీసేమన్నా, మీ వల్ల అయితే చేయండి, నేను చూస్తా, నాకు ఈ ప్రజలే కాపాడుకుంటారు తప్ప ఇవన్నీ నేను భయపడని నిర్మోహమాటంగా చెప్పా. ఏంటి అగాయిత్యాలు, ఏంటి విద్వంసం.
అంశం ఏంటి? రౌడీజం అంటే ప్రజలు భయపడుతున్నారనే ధీమా వాళ్ళకి, మీరు కూడా భయపడుతున్నారంట. ఒకప్పుడు ఆఫీసర్లు తమ్ముళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు రాకపోతే పెద్ద గొడవ చేసేవాళ్ళు నా దగ్గర పుడింగుల మారిగా. వాళ్ళు తప్పబడిన వాళ్ళ చాలా గొడవలు చేసేవాడు, నేను కూడా సమర్థించా, వాళ్ళు సమర్థించాను. ఎందుకంటే ప్రభుత్వానికి ఉద్యోగులు చాలా ముఖ్యం. అలాంటి వాళ్ళకి డబ్బులు లేకపోయినా 43% ఆ రోజు పీఆర్సీ ఫిట్మెంట్ ఛార్జీలు నేనే ఇచ్చా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు లేకపోయినా నెలవారీగా డిఎలు ఇచ్చేసాం, ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన డిఎలు ఇచ్చాం, ఎవరిని హెరాస్ చేయలా. ఈరోజు అలాంటి వాళ్ళు 4 డిఎలు ఇవ్వాల. ఆ రోజు మీకు చెప్పారు ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా మోసం చేసి ఉద్యోగస్తులందరికీ మళ్ళా పిఆర్ ఇది కాకుండా రెగ్యులర్ సర్వీస్ కాంట్రాక్ట్ కాకుండా రెగ్యులర్ గా పెన్షనరీ స్కీమ్ లో తీసుకొస్తామని మాట చెప్పాడు. ఎవరిని అది ఇచ్చాడా? ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? వాళ్లకు భయం పాపం. వాళ్ళ మీద సిబిఐ మన ఏసీబీ కేసులు పెడతారు, లేనిపోయిన సమస్యలు సృష్టిస్తారు. అందుకే వాళ్ళందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పోలీసులు నందిడతారు, పోలీస్ సంఘం 250 మందికి జీతాలు ఇవ్వకుండా 9 నెలల నుంచి పోస్టింగ్స్ ఇవ్వకపోతే వాళ్ళు మాట్లాడరు, నందిడతారు, పనుల తిట్టండి. కానీ ఫైనల్ గా మీరు ఆలోచించాల్సింది, మీకోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు న్యాయం చేశాం, మళ్ళీ పోరాడుతున్నాం. నా కోసం పోరాడాలా? ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నా, భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా, ఈ పిల్లల కోసం పోరాడుతున్నా, ఈ ఆడబిడ్డల కోసం పోరాడుతున్నా, ఈ పేదవాడి కోసం పోరాడుతున్నా. కానీ మీలో కూడా కలిసి రావాల. నేను ఈరోజు నాయకులందరినీ గ్రామాలకు పంపిస్తున్నా. మీతో మమేకం అవుతారు, మీ దగ్గరికి వస్తారు. మీరు కూడా వాళ్ళని ఆశీర్వదించండి, నిలబడండి. మళ్ళా వీడ ధైర్యం. రేపు రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ చట్టం ఒకటి తెచ్చారు. ఏమనంటే ఎవరన్నా డబ్బులు పంపిస్తే 3 ఏళ్ళు జైల్లో పెడతారంట, ఉద్యోగం తీసేస్తారంట. అంటే ఏంటి నిరుద్దేశం? తెలుగుదేశంలో గెలిచా మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతాం, లేకుంటే మీ పదవి తీసేస్తామని బెదిరించడానికి బెదిరింపులు తప్ప ఇంకోటి కానీ కాదు. మా తమ్ముడు చెప్తున్నాడు అవసరమైతే జైలుకు పోతాం సార్, వీళ్ళ కథ చూస్తాం, వీళ్ళ అంత చూస్తాం అంటున్నాడు. ఒకవేళ కానీ మీలో పిరికితనం వస్తే, మీరు రోడ్డు మీదకి రాకపోతే, 5,000 రూపాయలు 3,000 రూపాయలు లాలోచ్యపడితే, మీ మీద కేసు పెడతారని మీరు భయపడిపోతే మీకేం భవిష్యత్తు ఉండదు. ఇంక రాష్ట్రానికే భవిష్యత్తు ఉండదు. వాళ్ళు నిలబెట్టేవాడే ఉండడంగా. నా బలం మీరు, ప్రజాస్వామ్య బలం ప్రజలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఉన్నారు, ఊరూర్లో సిమెంట్ రోడ్లు వేసాం, 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం, పంచాయతీ బిల్డింగ్లు కట్టారు, విలేజ్ లో అన్ని పనులు చేశారు. ఈరోజు మనమే కట్టిన బిల్డింగ్లకు రంగు కొట్టుకుంటున్నారు వీళ్ళు. కడానా ఆ రోజు కేంద్ర మంత్రి, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వస్తాయి మీకు ఇస్తాం, మీరు ముందుకు వెళ్ళమంటే మనం పనులన్నీ చేసి మెటీరియల్ కాంపోనెంట్ సర్పంచులంతా కూడా ఎవరి దగ్గర 10 రూపాయలు అంటే వాళ్ళకు కూడా చెప్పి అన్ని పనులు చేపించారు, నాణ్యమైన పనులు చేపించాం. ఎంబుక్లు రాశారు, ఎఫ్టీఓ రాశారు, అన్ని లెక్కలు రికార్డులు ఉన్నాయి. ఈ పెద్ద మనిషి వచ్చి ఈ పేదవాళ్ళ పొట్ట కొట్టాలని నేను ఆ డబ్బులు ఇవ్వని అడ్డం పెడితే హైకోర్టుకి వెళ్ళేపారు. ఇది న్యాయమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు ఆలోచించాలి. మీరు నడిచే రోడ్డు ఎవరేశారు? వారికి డబ్బులు ఇవ్వంటే న్యాయమా ఇది? మీ ఊర్లో పంచాయతీ బిల్డింగ్, మీ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు అప్పుడు అన్ని అప్పుడే కట్టాం, దానికి డబ్బులు ఇవ్వనంటాడు. అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం,
ఆ విషయంలో కూడా మీకు స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇది ఒక రాక్షస పరిపాలన వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి ఇబ్బందుల్లో ఉండే తమ్ముళ్ళు ఆదుకునే బాధ్యత ప్రజలు మీ మీదనే ఉంది. మీరే ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక చైతన్యం తేవాలి, సంఘటిత శక్తిగా తయారు కావాలి. ఆ రోజు ప్రజావేదిక కూల్చినప్పుడు మీరు కూడా రోడ్డు వేదిక వచ్చుంటే ఇంత విధ్వంసం జరిగేది కాదు. ఆ రోజు ప్రజావేదిక 28 కోట్లు ఎవరి డబ్బులు? మీ డబ్బులు, అది నాది కాదు, మీకోసరం కట్టారు. కావాలంటే ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు, కానీ అది మాత్రం కూల్చేసి ఇంటికి, ప్రైవేట్ ఇంటికి 40 కోట్లు